Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చుట్టాలున్నారు జాగ్రత్త. ఏపీ రాజకీయాలలో ఇదో వెరైటీ. అదేమి చిత్రమో కానీ రాజకీయ పార్టీలు అధికారంలో లేనప్పుడు మాత్రం బంధువుల అవసరం ఉంటుంది. పవర్లోకి వస్తే చుట్టాలను దూరం పెడతారు. తెలంగాణ రాజకీయాలను పక్కన పెడితే ఏపీలో మాత్రం బంధువులు వస్తున్నారు జాగ్రత్త అన్నట్లు ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు వ్యవహరిస్తున్నారు. అందుకు చంద్రబాబు, వైఎస్ జగన్లు మినహాయింపు కాదు. అధికారంలో లేనప్పుడు వారి అవసరం గుర్తొస్తుంది. బంధువులు వస్తే ఎక్కడ పార్టీలో కీలకంగా మారతారని భావన కావచ్చు. తమ ముఖ్యమైన కుటుంబీకులకు భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని భావించవచ్చు. ముందు చూపుతో బంధువులను అధికారంలోకి రాగానే దూరం పెడతారు. తెలంగాణలో చూసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తన చుట్టాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. వారికి పదవులను ఇచ్చేందుకు కూడా వెనకాడరు. హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోవడం అలాంటిదే. ఎలాంటి భయం లేనప్పుడు మాత్రమే అలాంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం పార్టీ అధినేతలకు ఉంటుందని చెప్పడానికి కేసీఆర్ ఉదాహరణ. తన అల్లుడు సంతోష్ను రాజ్యసభ సభ్యుడిగా చేశారు. ఇది అనైతికమని అందరూ అనుకోవచ్చు, కానీ తనకు నమ్మకం ఉన్నవారు రాజకీయంగా తనకు చేదోడు వాదోడుగా నిలబడతారని ఎందుకు అనుకోకూడదు? బంధువులే రాబందులుగా మారుతున్న ఈ రోజుల్లో కూడా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ మాత్రం ఒక ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఇక చంద్రబాబుకు నిజానికి జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెట్టాల్సిన పని లేదు. జూనియర్ను తనకు అనుకూలంగా ప్రచారానికి వాడుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పదవులను ఆశించరు, ఎందుకంటే ఆయన సినిమా కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్లో ఉంది. కానీ జూనియర్ ఎన్టీఆర్కు పార్టీలో చోటు అంటేనే చంద్రబాబు కళ్లల్లో భయం కనిపిస్తుంది. చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకురావాలని కోరుతుండడం ఇటీవల కాలంలో సహజంగా మారినా చంద్రబాబు మాత్రం అలా ఆలోచించరు. భవిష్యత్తులో లోకేష్కు ఇబ్బంది కాకూడదన్నదే ఆయన ఈ నిర్ణయం. బాలకృష్ణతో ఎలాంటి భయం లేదు కనుక ఆయనను ఎమ్మెల్యేను చేశారు. హరికృష్ణ కుటుంబాన్ని తాను దూరం చేయలేదని చెప్పడానికి మాత్రం ఆయన కుమార్తె సుహాసినికి మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్టీఆర్ కుమారులు ఎవరూ రాజకీయంగా ఇబ్బంది పెట్టరని భావించి వారిని మాత్రం దగ్గరకు తీస్తారు, కానీ ఎలాంటి పదవులు మాత్రం ఇవ్వరు. చంద్రబాబు ఎవరిని అంత సాధారణంగా నమ్మరు. దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయరు. దగ్గర బంధువుల కంటే చంద్రబాబుకు తొండెపో, దశరథ, జనార్దన్ వంటి వారికే ప్రాధాన్యత ఇస్తారంటే అతిశయోక్తి కాదేమో. రక్త సంబంధాన్ని కూడా పక్కన పెట్టడం చంద్రబాబుకు అలవాటు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అంతే అని చెప్పుకోవాలి. అధికారంలో లేనప్పుడు అమ్మ, చెల్లి అవసరం ఆయనకు కావాల్సి వచ్చింది. జగన్ను కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పెట్టినప్పుడు వైఎస్ షర్మిల రాష్ట్రమంతటా పాదయాత్ర చేశారు. ఇక 2019 ఎన్నికలలో షర్మిల విజయమ్మలే జగన్ కోసం ప్రచారం చేశారు. వారి వల్ల జగన్కు అధికారం దక్కిందని చెప్పలేం, కానీ విజయం సాధించడంలో వారి పాత్రను మాత్రం మరవలేం. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ షర్మిలకు కనీసం ఎంపీ పదవి కూడా ఇవ్వలేదు. అదే కనుక ఇచ్చి ఉంటే ఆమె తెలంగాణలో ఇప్పుడు రాజకీయంగా ఇన్ని కష్టాలు పడేవారు కారు. వైఎస్ విజయమ్మను కూడా గౌరవ అధ్యక్ష పదవి నుంచి తప్పించి జగన్ ముందు చూపుతో వ్యవహరించారంటారు. వారిద్దరి కంటే సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్యులయ్యారు జగన్కు అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద ఏపీలో రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల అధినేతల వైఖరి వేరుగా కనిపిస్తోంది. చంద్రబాబు, జగన్లు ముఖ్యమైన బంధువులను మాత్రం దూరం పెడుతూ ఓటమినైనా అంగీకరిస్తారు, కానీ వారికి పదవులు ఇవ్వడానికి మాత్రం ఒప్పుకోరు.